కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవస్థానంలో వివాహాల వివాదానికి తెరపడింది. గత వారంలో ఆలయ పురోహితులు మాత్రమే వివాహాలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. విమర్శలు రావడంతో సవరణలు చేసి వివాహాల విషయంలో నిబంధనలు మార్చారు. ఎప్పటిలానే బయట పురోహితులు దేవస్థానంలో పెళ్లిళ్లు చేయొచ్చని అధికారులు ప్రకటించారు. దేవస్థానంలో వివాహ పురోహితులు సంభావన హక్కు కోసం వేలం పాటను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు అధికారులు. ఆలయంలో ఉన్న 300 మంది పురోహితులు మాత్రమే వివాహాలు చేయాలని గత వారం నిర్ణయం తీసుకున్నారు. దానిపై భిన్న వాదనలు వినిపించాయి. తమ గ్రామాల నుంచి పురోహితులను తీసుకొచ్చి పెళ్లి చేయడం తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనలు ఏంటని పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. దీనిపై పునః సమీక్షించి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు దేవస్థాన అధికారులు. ఇక ఈ నెల 28న జరిగే దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మైనర్లకు పెళ్లిళ్లు జరగకుండా ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండేలా మార్పులు చేస్తున్నారు. పురోహితులు తమ ఐడెంటిటీ కార్డును ఆలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దళారీలు ఉండకుండా గతంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ విండో విధానం అమలు చేయనున్నారు దేవస్థాన అధికారులు. అలాగే కొండపై జరిగే వివాహాలను పర్యవేక్షించే బాధ్యత కూడా ఏర్పాటు చేయనున్నారు.